వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా గుంటూరు జిల్లాలో 21,687 మంది మహిళలకి లబ్ది చేకూరింది. సీఎం జగన్ నంద్యాల జిల్లా నుండి ఈబీసీ నేస్తం నిధులను జమ చేసిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అర్హులైన మహిళలకి చెక్కుని అందజేసిన అనంతరం మాట్లాడారు. మహిళల సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మద్దాలిగిరి, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద మహిళలు, 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం 3వ విడత ఈరోజున, అంటే 3వ సంవత్సరం ఈ రోజున 15,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నంద్యాల జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా మన జిల్లాలోని దాదాపుగా 21,687 మంది లబ్ధిదారులకి 32,53,05,000 రూపాయలు మనకి మేలు జరగబోతూ ఉంది. ఇది ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా ఇతర అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకి సాధికారికత సాధించాలన్నటువంటి లక్ష్యంతో, ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ వచ్చేటటువంటి ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో పాటుగా మరికొంత లోన్ కానీ మరికొంత ఇతర వనరులను సమకూర్చుకొని వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలానే మన జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలందరూ కూడా ఇప్పటికే అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యాపారాలు విస్తరించుకోవడంలో కానీ, లేదా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం కానీ, వారి ఇష్టం వచ్చిన రంగంలో ఇక్కడ ఈ డబ్బుకు కూడా ఏ రకమైన పరిమితులు షరతులు లేవు కాబట్టి వారికి ఎక్కడ ఏ రంగంలో అనుకూలమైతే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టుకొని కొంచెం ముందుకు ఆర్థికంగా పురోగతి చెందటానికి ఇది ఉపయోగపడతాయి.